ఈరోజు ఆదోని పట్టణంలో మరి వి శ్రీనివాసరావు మా ఓట్ల అసోసియేషన్ రాష్ట్ర ఈసీ మెంబర్ మరి ఆయన ఆదోనిలో మొట్టమొదటిసారి ఆ కాలేజీ రోడ్లో ఒక చిన్న టిఫిన్ సెంటర్ ప్రారంభించి తదనంతరం మరి ఆదోనిలో మంచి హోటల్ ఏర్పాటు చేయాలని చెప్పి మన ఆస్పర్ రోడ్లో కూడా ఆవకాయ రెస్టారెంట్ చేసి మరి 8 నెలల క్రితమే ద్వారకా కాంప్లెక్స్లో కూడా పెద్ద రెస్టారెంట్ ప్రారంభించారు. దాన్ని కూడా మా యువ నేత మనోజ్ గారు ప్రారంభించారు. మరి ఈరోజు ఆదోనిలో కూడా ఒక మంచి వెజ్ రెస్టారెంట్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మా శ్రీనివాస్ ఈరోజు ఈ యొక్క రెస్టారెంట్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు సాయన్న గారు ప్రారంభించారు. నాకు తెలిసి ఆయన ప్రారంభించినటువంటి వ్యాపారాలు అన్నీ కూడా ఆదోనిలో ఈరోజు వరకు సక్సెస్ అయినాయి. మరి అందులో 2006లో నేను కూడా ఒక చిన్న అన్నతో ప్రారంభిస్తే ఈరోజు వ్యాపారంలో మంచి స్థాయిలో మేము అభివృద్ధి చెందాము. మరి అట్లనే ఈరోజు మా ఓట్ల అసోసియేషన్ మిత్రులందరూ కూడా మా ఓట్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు తర్వాత రాష్ట్ర నాయకులు హనుమంతరావు అన్న గారు మరి మా ఎమ్మిగనూరు మంత్రాలయం మరి అన్ని డోను అన్ని సెంటర్ల నుండి కూడా మా ఓటల్ అసోసియేషన్ మా మిత్రులందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమంలో అందరూ పాల్గొని దీన్ని సక్సెస్ చేసినందుకు ముందుగా ఆదోని ఓటల్ అసోసియేషన్ తరఫున అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి మా యొక్క వ్యాపారాలు అన్నింటికి కూడా మా ఓటల్ అసోసియేషన్కి సంబంధించి ఓటలర్స్ చాలా సమస్యలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి మరి ఈ మధ్యకాలంలోనే మా రాష్ట్ర ఓట్ల అసోసియేషన్ వాళ్ళు కూడా సీఎం కలవడం జరిగింది. చాలా సమస్యలు ఉన్నాయి. మరి మా ఆదోని నుండి కూడా మా ఎమ్మెల్యే గారి ద్వారా కూడా రిప్రజెంట్ చేస్తాం త్వరలోనే మాకున్నటువంటి సమస్యలన్నీ కూడా తీసుకొని మరి యొక్క కార్యక్రమం ఉద్దేశించి గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారు 2 విషయాలు మాట్లాడారు. లేదు మాట్లాడదు ఎవరు ఈరోజు శ్రీనివాస్ శాన్వి గ్రాండ్ అని ఒక వెజిటేరియన్ హోటల్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కూడా అందరూ ఆ హోటల్కి సంబంధించినటువంటి గౌరవ అధ్యక్షులు ప్రెసిడెంట్లు వైస్ ప్రెసిడెంట్లు ట్రెజరర్లు అందరూ కూడా జిల్లా నంద్యాల జిల్లా నుంచి ఆదోని జిల్లా నుంచి రావడం జరిగింది. అదే కాకుండా ఇక్కడ ఆదోనికి సంబంధించినటువంటి హోటల్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగిందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆదోనిలో మంచి వెజిటేరియన్ హోటల్ కావాలని చెప్పేసి ఉద్దేశంతోనే మన సీను ఆలోచన చేసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఆయన. అందు ఎందుకు ఏమున్నా బాగుంటే ఎక్కడైనా కానీ అంటే ఫుడ్ ఎక్కడ బాగుందంటే అక్కడికి పోతూ ఉంటారు ప్రజలంతా కూడా. మెయింటైన్ నీట్నెస్ మెయింటెనెన్స్ చేస్తూ ఫుడ్ బాగుందంటే అందరు కూడా అక్కడికి పోయి భోంచేసే పరిస్థితి ఉంటుంది. ఇది చాలా బాగుంది ఇది. ఎందుకంటే గతంలో ఇక్కడ కల్కురా హోటలు ఉండేది, ఎందుకంటే కల్కురా అంటే మంచి ఫేమస్. కల్కురా చంద్రశేఖర్ గారి కొడుకుగా ఈరోజు మళ్ళీ ఇక్కడ అడుగుపెట్టడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా ఆ కల్కురా హోటల్ తీసేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒకటి బార్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ అంతా కూడా ఒక మంచి హోటల్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మామూలుగా ఇక సినిమా థియేటర్లు ఉన్నాయి, ఆ సినిమా థియేటర్కి సంబంధించిన ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచి భోజనం ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఉద్దేశంతోనే మన శ్రీనివాసు ఇక్కడ ఈ హోటల్ తీసుకొని పెద్ద ఎత్తున ఖర్చు పెట్టుకొని, ఎందుకంటే పార్ట్నర్స్ ఉన్నాయని చెప్తాను, నా పార్ట్నర్ మళ్ళీ దూరం ఉండాలి నా పేరు చెప్తాను అనుకోలేదు, అదే పార్ట్నర్స్తో కలిసి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం చాలా సంతోషం. ఎందుకంటే ఈ బాగా అభివృద్ధి లేక రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను ఆశీర్వదిస్తా ఉన్నాను. ఏమన్నా మంచి మనసు ఉండాలి, ఏమన్నా కూడా మంచి మనసుతో కార్యక్రమాలు ప్రారంభిస్తే అన్నీ కూడా మంచి జరుగుతాయని చెప్పేసి ఆలోచన నాకుంది. కాబట్టి నేను అందరికి కూడా వాళ్ళ అభిమానం మేరకు ఆహ్వానించిన మేరకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ వాళ్ళకి బాగా జరగాలని చెప్పేసి, అంటే మా వంతు ఎక్కువ ఉంటుంది
ఎందుకంటే ఓపెన్ చేసినామంటే బాండ్లల పరిచయం మార్గం అదే మాట మేమేమన్నా మా కోరిక ఏమంటే మేము ఓపెన్ చేసి వచ్చినా బాగా నండి అని చెప్పేసి అనుకోవడం జరుగుతుంది అందుకే ఏదన్నా ఆయన మంచి జరగాలని చెప్పేసి చాలా దూరం నుంచి వచ్చిన హోటల్స్ యజమానులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం మన పెద్ద అని చెప్పినాడు మన హనుమంతరావు గారు కూడా చెప్పడం లేదు ఎందుకంటే మామూలుగా పర్మిషన్ గవర్నమెంట్ జీవో ప్రకారంగా 12 గంటల వరకు పర్మిషన్ ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది అంటే కొన్ని కారణాల వల్ల ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని సమస్యల వల్ల 10 గంటల 10:30 బంద్ చేసే పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది చూద్దాం వీలైతే అధికారులతో మాట్లాడి వాళ్ళకి సహకారం ఇచ్చేదానికి కూడా చేస్తూ ఉంది ఎందుకంటే బార్లు ఇవన్నీ ఒకే టైంలో ఉంటే కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసాం అనుకుంటాను ఎందుకంటే బార్లు కూడా తీసినప్పుడు ఎవరెవరు ఏదో బార్లు తాగి గలాట్ చేసే పరిస్థితులు ఉంటాయనే ఉద్దేశంతోనే ఒక నిబంధనలు ఏర్పాటు చేసినట్టు ఉన్నారనుకుంటా ఉన్నాను ఏదన్నా ఈ విషయాన్ని మా దృష్టి తీసుకొచ్చారు కాబట్టి సాధ్యమైనంత వరకు వాళ్ళకి సహకరించేదానికి నేను ప్రయత్నిస్తానని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది మన వీరేష్ ముఖ్యంగా అసోసియేషన్ సెక్రటరీగా ఈ ఆందోళనలో ఉండడం జరిగింది ఆయన కూడా ఓట్లు చెప్పినాడు సంతోషంగా ఉంది ఎందుకంటే ఓట్లు ఓపెన్ చేయడం బాగుందని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఉంది కాబట్టి ఈ ఏ విధంగా వీరేష్ సంతోషంగా ఉన్నాడో శ్రీనివాసు కూడా సంతోషంగా ఉండదని చెప్పేసి కోరుకోవడం చెప్తాను కాకుండా మన శ్రీనివాసు చాలా ఏళ్ళ తర్వాత ఆడపిల్ల పుట్టింది లక్ష్మమ్మ పుట్టింది చాలా సంతోషంగా కంగ్రాచులేషన్స్ కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఎన్నో రోజులుగా వాళ్ళు సంతానం కలగాలని చెప్పేసి ఎన్ని దేవుళ్ళు మొక్కింటారో తెలియదు కానీ వాస్తవంగా ఇప్పటికైనా భగవంతుడు కరుణించాడు అంటే మంచి రోజులు వచ్చినట్లు అనమాట ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే కొన్నేళ్ళ తర్వాత అనుకున్న కోరిక నెరవేరుతా ఉందంటే మంచి రోజులు వచ్చాయని చెప్పేసి అనుకోవడం జరుగుతూ ఉంది ఏదన్నా నేను వాళ్ళకి ప్రత్యేకంగా కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నా వాళ్ళ ఫోటో వాళ్ళ ఫ్యామిలీకి అంతా చెప్పేసి నేను చెప్పడం జరుగుతాను శాన్వి గ్రాండ్ వెజిటేరియన్ రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అలాగే మిత్రులు శ్రీనివాసరావు గారు కొద్ది రోజుల క్రితం నేను ఒక వెజిటేరియన్ రెస్టారెంట్ మంచి వెజిటేరియన్ రెస్టారెంట్ ప్రారంభించాలని చెప్పడం జరిగింది దాంట్లో ఆయన యాక్చువల్లీ ఈరోజు వచ్చేదానికి మాకు చాలా కొన్ని కొన్ని కార్యక్రమాలు ఉండదు వచ్చే పరిస్థితి లేదు అయినప్పటికీ ఆయన ఒక ఉద్దేశం ఏంటంటే మనం లాభాపేక్ష కాదు లాభం తర్వాత వస్తుంది కానీ ఇక్కడ వచ్చిన కస్టమర్లకి ప్రజలకు మంచి వెజిటేరియన్ భోజనం అందియాల ఒక మంచి ఫుడ్ అందియాలని చెప్పి ఆయన తపన మమ్మల్ని ఇక్కడి దాకా వచ్చేలా చేసింది రెండవది ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవానికి గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారు వస్తున్నది ఎందుకంటే నాకు ఆయనతో అది అనుకోకుండా ఒక ఏర్పడిన పరిచయం అది ఆయన గురించి చెప్పాలంటే నేను ఒకరోజు ఎమ్మెల్యే గారితో ఆ శ్రీశైలం నుంచి వస్తున్నారు వారితో ఒకసారి నేను పరిచయం చేసుకుని మాట్లాడాను ఆ రోజు ఎందుకో సరదాగా మాట్లాడేటప్పుడు వారిని అడిగినా అన్నా మీరు మినిస్టర్గా ట్రై చేయొచ్చు కదా మినిస్టర్ పదవి వచ్చే అవకాశాలు ఉన్నాయి మీకు సీనియారిటీ ఉంది అందులో అంటే ఆయన ఒకటే మాట అన్నాడు రఘువీర్ నాకు మినిస్టర్ ఇంపార్టెంట్ కాదు మా నియోజకవర్గ అభివృద్ధి జరగడం ఇంపార్టెంట్ అని చెప్పడం నేను అనుకోని కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఆధ్వర్యంలో నేను డెవలప్ చేసే చాలా కార్యక్రమాలు చాలా ఉన్నాయి మిగతా మినిస్టర్లతో కొట్లాడైనా తీసుకొచ్చి నేను ఈ కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి చేయాలనేది ఆయన తపన చూసి నిజంగా వారు వారి కుమారులు ఈరోజు ఈ ప్రారంభోత్సవానికి వచ్చినే దాన్ని చూసి ఆ సంతోషం ఇక్కడ వచ్చాను వారిని కలవడం అందరూ మన మిత్రులందరూ కలవడం చాలా సంతోషం ఉంది అలాగే వారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క నాయకత్వంలో ఆధ్వర్యం ఇంకా అభివృద్ధి జరగాల అలాగే మిత్రులు శ్రీనివాసరావు గారి హోటల్ వారు ప్రారంభించాము మేమంతా మా సమక్షంలో ప్రారంభించడానికి ఇది కూడా మంచి అభివృద్ధి జరిగి 3 పువ్వులు 6 కాయలాగా వర్ధిల్లాలని చెప్పి కోరుతున్నాను. ఆధోనిలో శ్రీ సాయి ఆధోని ఆక్వాసిటీ ఎక్స్పో అండ్ ఎగ్జిబిషన్ షార్ప్ చేప ముఖద్వారంతో సెల్ఫీ షోతో ఆర్టీసీ బస్టాండ్ మైదానములో ఆధోని కొత్త బస్టాండ్ ఆస్పరి రోడ్ ఆధోనిలో ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు. శ్రీ సాయి ఆధోని ఆక్వాసిటీ ఎక్స్పో అండ్ ఎగ్జిబిషన్ ఆధోని పిల్లలకు పెద్దలకు వినోదాత్మకంగా ఆహ్లాదకరమైన ఆకర్షణమైన ఐటమ్స్ ప్రత్యేకతతో శ్రీ సాయి ఆధోని ఆక్వాసిటీ ఎక్స్పో అండ్